గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక రియాక్షన్ చూసాము, ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక వీక్ ట్రెండ్తో కంటిన్యూ అవుతూ ఇంచుమించు డే లో దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఇవాళ చూస్తే కనుక క్లోజింగ్ బేసిస్ మీద ఒక 160 పాయింట్లు నష్టంతో ఒక ఇంచుమించు 1.8% వరకు నష్టపోయింది మార్కెట్. అలాగే వీక్లీ చార్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక హై నుంచి ఒక రియాక్షన్ కనిపించింది. ఈ వారంలో చూస్తే కనుక వారాంతరపు చార్ట్లో హైకి లోకి వీక్లీ చార్ట్లో మధ్యలో క్లోజ్ అయింది, అంటే కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా మనకి మార్కెట్లో చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఒక అప్ ట్రెండ్ చూసాము. అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఇంచుమించు 9,300 స్థాయి దగ్గర కొంచెం ప్రెషర్ కనిపించింది, కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. సో ఇవాల్టి క్లోజింగ్ అలాగే ఈ వారాంతరపు చార్ట్ క్లోజింగ్ ప్రకారంగా చూస్తుంటే మార్కెట్ వచ్చే వారం కూడా ఒక స్వల్ప కరెక్షన్లో కానీ కన్సాలిడేషన్లో కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ వచ్చే వారం నేను అనుకుంటున్నాను మార్కెట్ 9,000 కీలకమైన స్థాయిని టెస్ట్ చేసే అవకాశం, పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఖచ్చితంగా 9,000 దగ్గర నిలబడాలి. 9,000 దగ్గర కనుక నిలబడకపోతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం డిపెండ్ అయ్యింది పూర్తిగా అమెరికన్ మార్కెట్స్, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో జరుగుతున్న పరిమాణాలకి మార్కెట్ రియాక్ట్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసింది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఒక 2-3 వారాలు అప్పటిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ కనిపించింది. మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టు ఈ లెవెల్లో కొంచెం ఒక రియాక్షన్ చూసాము ఈ వారంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మరింత కరెక్షన్ కనిపించింది, ఇంచుమించు 3.4% వరకు నష్టపోయింది. అలాగే ఇవాళ చూస్తే కనుక 2 ప్రైవేట్ బ్యాంకులను పిఎస్సి బ్యాంక్స్లను ఇంచుమించు ఈక్వల్గా సమానంగా 3.5% నష్టపోయింది ఈ 2 సెగ్మెంట్స్లను, ప్రైవేట్ బ్యాంక్స్లను పిఎస్సి బ్యాంక్స్లను. అలాగే ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 1.75% నష్టపోయింది. అలాగే ఇవాళ మిడ్ క్యాప్లో ఒక 2% వరకు నష్టాలు చూసాము, స్మాల్ క్యాప్లో కూడా ఒక నష్టాలు కనిపించాయి. అలాగే ఆటో స్టాక్స్లో ఇవాళ 1.6% నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ స్వల్పంగా, ముఖ్యంగా ఇవాళ ఎన్బిఎఫ్సీస్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ భారీగా కనిపించింది. ఇవాళ ఇంచుమించు ఒక 4% వరకు ఎన్బిఎఫ్సీ స్టాక్స్ అన్నీ కూడా కరెక్ట్ అయినాయి. అలాగే ఐటీ స్టాక్స్ పడ్డాయి, మెటల్స్ పడ్డాయి, ఫార్మా ఒక్కటి కొంచెం స్వల్పంగా రికవర్ అయింది. రియల్ ఎస్టేట్ ఇంచుమించు 4.2% భారీగా నష్టపోయింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ కొంచెం కనిపించింది. మార్కెట్లో కొంచెం రియాక్షనరీ ట్రెండ్ ఇవాళ కొంచెం మొదలైనట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొంచెం వచ్చే వారం కూడా ఒక డౌన్ సైడ్ థ్రెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ ఒకసారి టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ 2 రోజులుగా చూస్తే కనుక అనూహ్యంగా పెరగటం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఫేస్బుక్ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడంతో 43,000 కోట్ల వరకు ఈ స్టాక్లో ఒక మంచి అప్ ట్రెండ్ కనిపించింది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 3-4 వారాలుగా 1,000 రూపాయల నుంచి 1,500 వరకు పెరిగింది. మరి ఈ లెవెల్లో రిలయన్స్ పరిస్థితి విషయానికి వస్తే 1,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,500 దగ్గర షార్ట్ టర్మ్లో కొంచెం అప్ ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 3-4 వారాల్లో చూస్తే కనుక 1,500 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించింది. కాబట్టి 1,500 అనేది ఒక సెల్లింగ్ జోన్గా భావించవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్లో. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది, సారీ 1,500లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఉన్నాయంటే కనుక లోయర్ రేట్లో 1,500 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే 1,500 క్లోజర్ లెవెల్స్లో కాల్ రైటింగ్ కొంచెం ఒక స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు, లేదంటే కనుక రైజ్లో ఒక పుట్ ఆప్షన్ బయింగ్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 3.5% లాభపడింది ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్. ఇవాళ ఎఫ్ఎంసీజీలో కరెక్షన్ చూసాము, కానీ బ్రిటానియా ఇండస్ట్రీస్ మటుకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ వారంలో చూస్తే కనుక 2,800 నుంచి 3,200 వరకు పెరిగింది. 3,200-3,300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1-2 వారాల్లో చూస్తే 3,200 దగ్గర ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో 3,200 దగ్గర ఒక మేజర్ పాయింట్ అనుకోవచ్చు. సో షార్ట్ టర్మ్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ 3,200 పైన సస్టైన్ అవ్వటం అనేది కొంచెం కష్టమవుతుంది. ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్కి గురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు బ్రిటానియా. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక సన్ ఫార్మా. ఈ ఐటీ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరగటం అనేది మనం చూసాము సన్ ఫార్మాలో. సన్ ఫార్మా చూస్తే కనుక ఇవాళ 1.7% లబ్బడింది
485 రూపాయల్లో క్లోజ్ అయింది సన్ ఫార్మా. సన్ ఫార్మా ఈ మధ్య కాలంలో 330 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగింది. కానీ 500 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ వారంలో చూస్తే కనుక సన్ ఫార్మా ఇంతక్రితం హై అయిన 470 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 500 రూపాయల దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక సిప్లా 595 రూపాయల్లో క్లోజ్ అయింది. సిప్లా అనదర్ ఫార్మా స్టాక్ ఇవాళ 1.5% వరకు పెరిగింది సిప్లా. కానీ ప్రస్తుతానికి 610-620 రూపాయల దగ్గర సిప్లా దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాప్ ఇవాళ చూస్తే కనుక హీరో మోటార్ కార్. హీరో మోటార్ కార్ ఈ మధ్య కాలంలో 1500-1600 నుంచి రికవర్ అవుతూ 2000 వరకు పెరిగింది. ఒక షార్ట్ టర్మ్ రికవరీలో ఉంది. నేను అనుకుంటా ఇవాళ ఇంచుమించు 1900 దగ్గర క్లోజ్ అయిన హీరో మోటార్ కార్పి 2250 వరకు వచ్చే అవకాశం ఉంది. 2000-2050 దగ్గర ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటివరకు ఈ 5 స్టాక్స్ మనం డిస్కస్ చేసినవి అన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. పాజిటివ్గా క్లోజ్ అయింది. కొంచెం ఫర్దర్ అప్ కనిపిస్తుంది. కానీ హయ్యర్ లెవెల్లో ఇక్కడ నుంచి ఒక క్లోజర్ టు 4-5% రేంజ్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది ఈ 5 స్టాక్స్లో. సో దాన్ని బట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు తమ పొజిషన్ని దాని తగ్గట్టుగా మార్చుకోవాలి. అంటే రైస్లో ఎగ్జిట్ చేయడం అనేది కొంచెం షార్ట్ టర్మ్లో తెలుసుకోవాలి. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 2000 లెవెల్స్ని బ్రేక్ చేసింది. 8.7% భారీగా నష్టపోయింది బజాజ్ ఫైనాన్స్. ఈ మధ్యకాలంలో బజాజ్ ఫైనాన్స్లో ఒక బాగా వీక్నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్బిఎఫ్సి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఇంకా రాలేదు. మొరటోరియం అనేది ఇంకా ఎక్స్టెండ్ అవ్వలేదు ఈ సెగ్మెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్రాటెల్ ఇవాళ 8% నష్టపోయింది. 152.85 రూపాయల క్లోజ్ అయింది ఇన్ఫ్రాటెల్. సో ఓవరాల్గా ఇన్ఫ్రాటెల్ కూడా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇవాళ కూడా ఆ వీక్నెస్ కంటిన్యూ అయింది. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 7.5% నష్టపోయింది. 145 రూపాయల క్లోజ్ అయింది. ఇది కూడా వీక్గా ఉన్న స్టాక్ అనే విషయం మనకు తెలిసిందే. బజాజ్ ఫిన్సర్వ్ ఇవాళ 6.5% పైగా నష్టపోయింది. బజాజ్ ఫిన్సర్వ్ 4410 రూపాయల క్లోజ్ అయింది. హిండాల్కో అనదర్ వీక్ స్టాక్, ఇది కూడా ఒక 6% నష్టపోయి 144 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈ 4-5 స్టాక్స్ వీక్గా ట్రేడ్ అవడం అనేది మనం ఇవాళ చూడొచ్చు. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. మామూలు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వస్తే దీపక్ ఫెర్టిలైజర్స్. దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవాళ చూస్తే కనుక 12% నష్టపోయింది దీపక్ ఫెర్టిలైజర్స్. సో ఈ మధ్య దీపక్ నైట్రేట్ బాగా పెరగటం మనం చూసాము. ఇవాళ దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ టాప్ గెయినర్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగింది. 100 రూపాయలు 105 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ పొజిషన్ అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ చూస్తే కనుక 43 రూపాయల్లో క్లోజ్ అయింది ఇన్ఫీబీమ్ అవెన్యూస్. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ 10% ఇవాళ చాలా కాలం తర్వాత పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ చూస్తే కనుక 30 రూపాయల నుంచి 44 రూపాయల వరకు పెరిగింది. స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య లాస్ట్ 2-3 వారాలుగా వచ్చిన హై లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది ఇన్ఫీబీమ్ అవెన్యూస్. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ చూస్తే కనుక ఒకసారి ఇంచుమించు 48-50 రూపీస్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా వెబ్సైట్ సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఇన్ఫీబీమ్ అవెన్యూస్. అండ్ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ అనుకోవచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది ఇన్ఫీబీమ్ అవెన్యూస్. అండ్ ఈక్విటీ కూడా పర్వాలేదు, డెట్ కూడా పెద్ద లేదనుకోవచ్చు. సో ఓవరాల్గా డీసెంట్ కంపెనీ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు ఇన్ఫీబీమ్ అవెన్యూస్. అండ్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ మటుకు చూస్తే కనుక అంత పాజిటివ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో పెద్ద అప్ మూమెంట్ అనేది మనకి కనిపించలేదు. సోనాటా సాఫ్ట్వేర్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ 225 రూపాయల్లో క్లోజ్ అయింది సోనాటా సాఫ్ట్వేర్. సోనాటా సాఫ్ట్వేర్ చూస్తే కనుక సాఫ్ట్వేర్ కంపెనీ వాల్యుయేషన్స్ కూడా సింగిల్ డిజిట్లో అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక మంచి పాజిటివ్గా ఉన్న కంపెనీ.
స్టాక్ అలాగే సోనాటా సాఫ్ట్వేర్ మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం మనం చూస్తాము ఆల్మోస్ట్ ఇదొక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు సోనాటా సాఫ్ట్వేర్ ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక సోనాటా సాఫ్ట్వేర్ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది ఐటీ స్టాక్స్ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో ఫర్దర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి సోనాటా ఒక గుడ్ బై అనుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏజీస్ లాజిస్టిక్స్ ఏజీస్ లాజిస్టిక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్య ఈ సెక్టర్ అంతగా పెరగకపోవటం అనేది మనకి తెలిసిందే ఏజీస్ లాజిస్టిక్స్ సో ప్రస్తుతానికి ఏజీస్ లాజిస్టిక్స్ చూస్తే కనుక ఇవాళ వాల్యుయేషన్స్ ఇంకా కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇవాళ ఏజీస్ లాజిస్టిక్స్ చూస్తే ఇవాళ ఇంచుమించు 9.5% పెరిగి 181 రూపాయల్లో క్లోజ్ అయింది సెక్టర్ ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా వీక్గానే ఉంది డెట్ ఫ్రీ కంపెనీ అయినప్పటికీను రీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నప్పటికీను అలాగే కొంచెం మంచి డివిడెండ్ ఇస్తున్నప్పటికీను సెక్టరల్ అవుట్లుక్ అయితే అంత బాగాలేదు సో ఏజీస్ లాజిస్టిక్స్కి కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు దీని బదులు సోనాటా సాఫ్ట్వేర్ బెటర్ బైగా కనిపిస్తుంది ఆల్కమ్ ల్యాబ్స్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 2741 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ ఆల్కమ్ ల్యాబ్స్ ఆల్కమ్ ల్యాబ్స్ ఇవాళ చూస్తే కనుక 8.5% పైగా పెరిగింది ఆల్కమ్ ల్యాబ్స్ కానీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక మరీ అట్రాక్టివ్గా లేదు కొంచెం ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇంచుమించు 1600-1700 రూపాయల నుంచి ఈ స్థాయికి వచ్చింది 2600 రూపాయల వరకు వచ్చింది ఆల్కమ్ ల్యాబ్స్ ఆల్కమ్ ల్యాబ్స్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ని డీసెంట్ మంచి గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ఆల్కమ్ ల్యాబ్స్ మొన్న కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇటీవల కాలంలో ఇచ్చింది ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది కాకపోతే కొంచెం డెట్ ఉన్నట్టు కనిపిస్తుంది ఆల్కమ్ ల్యాబ్స్ సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక డీసెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీగా కనిపిస్తుంది ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆల్కమ్ ల్యాబ్స్ అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ అజంతా ఫార్మా 8.5% పెరిగింది అజంతా ఫార్మా అజంతా ఫార్మా కూడా వన్ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్ ఈ ఫార్మా స్పేస్లో వాల్యుయేషన్స్ జస్ట్ బిలో 30 ఉంది మరి అట్రాక్టివ్ లెవెల్స్లో లేదు నార్మల్ వాల్యుయేషన్స్లోనే ఉంది అండ్ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈక్విటీ మీద రిటర్న్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది ఎఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఈక్విటీ లాగా కనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ అజంతా ఫార్మా అండ్ ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది సో అజంతా ఫార్మా ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఒకసారి కొన్ని చదువుతాము స్ట్రైడ్స్ ఫార్మా 8% పెరిగింది ఆస్ట్రాజెనకా ఫార్మా ఎంఎంటీసీ స్ట్రైడ్స్ అండ్ ఆస్ట్రాజెనకా గుడ్ స్టాక్స్ అనుకోవచ్చు ఎంఎంటీసీ పెద్ద ఏమి లేదనుకోవచ్చు జస్ట్ స్వల్ప అప్ట్రెండ్లో ఉంది లుపిన్ అది కూడా స్ట్రాంగ్గా పెరిగింది లారస్ ల్యాబ్స్ ఇప్కా ల్యాబ్స్ కూడా బాగా పెరిగింది వరుణ్ బివరేజెస్ జూబిలెంట్ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ వీఎటెక్ వ్యాబ్యాక్ ఫ్యూచర్ కన్స్యూమర్ రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ క్యాపిటల్ సద్భావ్ ఇంజనీరింగ్ చైన్ ఇరిగేషన్ రిలయన్స్ పవర్ జైడస్ వెల్ఫేర్ గ్రాన్యూల్స్ ఇండియా బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్ కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఆర్చిడ్ ప్లై ఇండస్ట్రీస్ ఇవాళ 20% పెరిగింది 21 రూపాయల్లో క్లోజ్ అయింది భాగ్యనగర్ ప్రాపర్టీస్ 15.5% పెరిగింది పానేషియా బయోటెక్ 15.5% పెరిగింది మ్యాంగ్లూర్ కెమికల్స్ బెడ్మూతా ఇండస్ట్రీస్ ఎస్కేఐఎల్ ఇన్ఫ్రా ఎల్జీబీ ఫోర్జ్ తమిళనాడు పెట్రో గణేష్ ఈకోస్పియర్ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ ఆర్తి డ్రగ్స్ బర్డ్సెల్ లిమిటెడ్ ఎఫ్ఏసిటీ ఆల్ఫెడ్ డేవిడ్ అరిహంత్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా యావరేజ్గా 6-7% పెరిగాయి సో ఇవన్నీ ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక ఓవరాల్గా ఆన్ ద హోల్ చూస్తే కనుక మ్యాక్రో పిక్చర్ చూస్తే ఇవాళ మార్కెట్లో కొంచెం హై నుంచి కరెక్షన్ వచ్చింది లోయర్ రేట్లో రికవరీ రాలేదు డేస్లో దగ్గర క్లోజ్ అయింది వీక్లీ చార్ట్లో కూడా కొంచెం కరెక్షన్ టెండెన్సీ కనిపిస్తుంది సో కాబట్టి మార్కెట్ వచ్చే వారం కూడా ఒక చిన్న కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కరెక్షన్ టు స్లైట్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు ముఖ్యంగా ఈ 3 వారాలు బాగా పెరిగాయి కాబట్టి
కొంచెం చిన్న ప్రాఫిట్స్ ఉందంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే అన్లెస్ ఒక మ్యాక్రో పిక్చర్, ఎకనామిక్ పిక్చర్ బాగా క్లారిటీ, కరోనా వైరస్ ఇష్యూస్ కొంచెం సబ్సైడ్ అవుతే మళ్ళీ బై చేయచ్చు. అప్పటి వరకు కొంచెం న్యూట్రల్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.